ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. అజాగ్రత్త, నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కారు కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి రాజప్ప సురక్షితంగా బయటపడ్డారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో పెద్దాపురం స్థానానికి ఎంపికైన చినరాజప్పకు మద్దతుగా పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో భాగంగానే ఈ ప్రమాదం సంభవించింది. పెద్దాపురంలో పార్టీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. చినరాజప్పకు మూడోసారి టికెట్ దక్కడంతో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ తీస్తున్న సమయంలో చినరాజప్ప ప్రయాణిస్తున్న కారుకు ఓ వ్యక్తి అకస్మాత్తుగా అడ్డురావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కారు అదుపు తప్పి డివైడర్ పైకెక్కింది. ప్రమాద సమయంలో చినరాజప్ప కారులోనే ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు కారును డివైడర్ పైనుంచి కిందకు దించారు. ఈ ప్రమాదంలో చినరాజప్పకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. ఎందుకు బాస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం? ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని